హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ సైకాలజీ ఈరోజు మనతో ఉన్నారు అడ్వకేట్ సుభాష్ణి గారు ముఖ్యంగా కొన్ని షోల పేరుతో చూపించకొన్ని దృశ్యాలు చేయకొని పనులు చేస్తూ ఈ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో తెలియడం లేదు కానీ అలాంటి షోల గురించి రోజు ఎప్సోడ్లో మాట్లాడదాం అడ్వకేట్ సుభాష్ గారితో హాయ్ మ్యామ్ నమస్తే మ్యామ్ అంటే కొన్ని కొన్ని షోల పేర్లతో జనాల్లోకి కానీ అంటే సొసైటీలోకి కానీ ముఖ్యంగా ఆ షోని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తారు చిన్నపిల్లలు కూడా చూస్తారేమో అనే భయం భక్తి లేకుండా చాలామందికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా అశ్లీలకరమైన దృశ్యాలని అశ్లీలకరమైన చేష్టల్ని జనాల్లోకి పంపిస్తూ చూపిస్తూ ఉన్నారు దీనికి ఎక్కడ కూడా ఒక అడ్డుకట్ట వేసే విధంగా ఎవ్వరూ కూడా స్పందించడం లేదు ఎస్ అయితే ఈ మాధ్యమాల ద్వారా చూసే ఈ షోలు ఏవైతే ఉన్నాయో వీటికి ఏజ్ గ్రూప్ అంటూ లేకపోవడం కారణంగా చిన్నపిల్లలు పెద్దలు అందరూ చూస్తూ సొసైటీలోకి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళిపోతుంది దీనిపై మీ స్పందన ఏంటి దీన్ని ఎలా ఆపాలి అనుకుంటున్నారు మీరు అడ్వర్టైజ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈస్ డిఫరెంట్ అడ్వర్టైజింగ్ ఈజ్ ద థింగ్ కానీ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ సొసైటీని ఎంటర్టైన్మెంట్ చేసేటప్పుడు దేర్ ఆర్ సమ్ నామ్స్ టు బీ ఫాలోడ్ చట్టపరంగా కానీ ఏదైనా కానీ సరే ఏది ఏమనుకున్నా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో వాళ్ళు ఏం చేసినారు మేల్ అండ్ ఫీమేల్ ఈజ్ సెలెక్టెడ్ అండ్ అవుట్ ద డేస్ హండ్రెడ్ డేస్ వరకు వాళ్ళని ఒక దగ్గరనే పెట్టడము కుదిరిన వాళ్ళు ఉంటారు కుదిరిన వాళ్ళు వెళ్ళిపోతారు సెలెక్టెడ్ అన్సెలెక్టెడ్ కింద తీసుకొచ్చేసి పెట్టినరు పెట్టినప్పుడు వాట్ ఈజ్ యువర్ కంటెంట్ ఈజ్ ఇట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ ఆర్ వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్ ఆర్ వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ అనేది చాలా ప్రాముఖ్యత ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఎపిసోడ్స్ కానీ వాళ్ళు రాసే విధానంలో కానీ ఇతివృత్తం ఇవ్వడం అన్నది దాని యొక్క పరిణామం అంతే నీ ఇతివృతమైన మొత్తం మూడు గంటల స్టోరీలో వాట్ యుర్ స్పీకింగ్ వాట్ ఈస్ ఇస్ జడ్జ్మెంట్ అనేది ఇంపార్టెంట్ వస్తుంది త్రీ అవర్స్ పిక్చర్లో నీ కంటెంట్స్ ఎప్పుడైతే హండ్రెడ్ ఎపిసోడ్స్ కింద నువ్వు డివైడ్ చేసి ఆ హండ్రెడ్ డేస్ వాట్ యు ఆర్ డూయింగ్ వాట్ బెస్ట్ యు ఆర్ గివింగ్ టు ద సొసైటీ ఎట్ ద మోస్ట్ నేషనల్ లెవెల్ ఏంటంటే జాతీయత భావనతోని జాతీయ అభివృద్ధికి దేశ అభివృద్ధికి దేశ ప్రగతికి ఇంపార్టెంట్ అన్నది కంటెంట్ ఏదైనా ఎంటర్టైన్మెంట్లో ఏది ఉన్నా కానీ ప్రజలను నువ్వు అంటే నవ్విచ్చినా ఏది చేసినా కానీ ఎందుకు అని అంటే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఈ ఎంటర్టైన్మెంట్ లాబీని క్రియేట్ చేయడం జరిగిందన్నది ఇతివృత్తం అన్నట్టు అండ్ ఓవరాల్గా నీవు ఒకే స్థలంలో ఒక అమ్మాయిని పెట్టేసి ఒక అబ్బాయిని పెట్టి ఎక్స్ట్రీమ్నెస్ ముద్దు ఇవ్వడమా హగ్ చేయడమా లేకుంటే హగ్గింగ్లో రెండు మూడు రకాలు ఉంటాయి వెన్ యూ హగ్ ద పర్సన్ యూ షుడ్ ఫీల్ లైక్ బాండింగ్ ఏమన్నీ కలిసినమా అంటే హగ్ చేయడం వేరే ఉంటుంది ఎద్ద మూమెంట్ సెక్షువల్ హగ్ వేరే ఉంటుంది కిస్ చేయడం అన్నది కూడా వేరే ఉంటుంది సో వాట్ యు టు ప్రొజెక్ట్ టు ద పీపుల్ అన్నది ఇంపార్టెంట్ కదా మరి అంత పెద్ద బ్యానర్లలో ఈ యొక్క అంశాన్ని ఎందుకు అంత ప్రస అంటే తిప్పి తిప్పి చూపించడం జరుగుతుంది అన్నది ఒకటి కామన్గా అబ్జర్వేషన్ చేయాలి పబ్లిక్లో కూడా మరీ ఇంత ఇదిగా పెట్టడం అవసరమా ఇంత పెద్ద బ్యానర్లో అన్నది వస్తున్నది సో కొన్ని కొన్ని మైనర్ పాయింట్స్ క్యాన్ బి అబ్జర్వ్డ్ మళ్ళీ వచ్చే ఎపిసోడ్స్ నుంచి కొంచెం తక్కువ చేయొచ్చు పెద్దగా తక్కువ చేస్తే నీకు రేటింగ్ ఏం తక్కువ కాదు కాకపోతే ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడకుండా ఫ్యామిలీస్ ఇబ్బంది పడకుండా రేపో అరే అంటే మా అమ్మాయిని ఒకవేళ నేను బయట ఎక్కడన్నా పంపిస్తే ఇలాంటి ఇబ్బందికరమైన దృశ్యాలు వచ్చేది ఉంటే నా బిడ్డ ఎట్లా బతుకుతుంది అనేది వస్తుంది అంటే మ్యామ్ ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఇది చిన్నపిల్లలు చూడకూడదని కానీ ఒక డిస్క్లైమర్ లాంటిది సరిపోతుందా దీన్ని కొంతమంది ఏజ్ గ్రూప్ వాళ్ళకి దూరం చేయడానికి డిస్ట్రాక్ట్ చేయడానికి అట్లీస్ట్ లేదు ఇది కంప్లీట్గా ఆపాలా లేదు ఏం చేస్తే దీంట్లో రైట్ మెజర్మెంట్ అనేది దొరుకుతుందంటారు సొల్యూషన్ సొల్యూషన్ ఎందుకు లేదు అవాయిడ్ ద సీన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీ ఎక్స్ట్రిమిటీ అని అంటే ఒక చిన్న పిల్లలు ఎప్పుడైతే చూస్తున్నారో ఎందుకు మమ్మీ ఇవి ఇక్కడ ఇట్లా పెట్టాలా ఇట్లా పెడితే మంచిదా అని పాప తల్లిని అడిగినా కానీ లేదా అది నీకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపో బయట కూర్చోపో చదువుకోపో అని పంపించేస్తారు సో ఎక్స్ట్రీమిటీని మనం ఏం మాట్లాడుతున్నామో కంట్రోల్ ఎపిసోడ్ ఎవరైతే డైరెక్షన్ చేస్తారో వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఎవరు స్పాన్సరర్ అన్నది అయినది పక్కకు ఇక్కడ డైరెక్షన్ ఎవరు ఇస్తున్నారు హౌ మెనీ సీన్స్ ఆర్ దేర్ వల్గర్ సీన్స్ ఉన్నాయా ఎక్స్ట్రీమ్ సీన్స్ ఉన్నాయా అబ్యూజింగ్ సీన్స్ ఉన్నాయా లేకుంటే హరాస్మెంట్ సీన్స్ ఉన్నాయా హరాస్మెంట్ అన్నప్పుడు ఏమవుతుంది వ్యక్తి ఏడ్చినప్పుడు అది హరాస్మెంట్ కిందకి వస్తుంది దెర్ ఆర్ సమ్ ఆఫ్ ద లీగల్ పాయింట్స్ వేర్ వీ క్యాన్ క్యాచ్ అప్ ఇట్ బట్ ఇక్కడ ఏంటంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినప్పుడు యూఆర్ క్రాసింగ్ ద లీగల్ బాండేజెస్ కూడా అది కంపల్సరీ చేసే వ్యక్తులకు తెలియాలి ఎందుకనంటే అంటే మనం సడన్గా ఈ టాపిక్ తీసుకొని మాట్లాడుతున్నాం కాబట్టి నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాని మీద లీగల్గా వాట్ క్యాన్ బి డన్ అనేది కూడా వీ కెన్ ఇట్ అంటే అక్కడ ఉన్న అబ్బాయిలను ముద్దు పెట్టుకుంటే అంత ఆ సీనరీకి అంత ఎఫెక్టివ్గా వస్తుందా చెప్పాలంటే త్రో ఎయిటింగ్ గానో లేకపోతే ఇంకొక మాధ్యమం ద్వారా అటువంటి విషయాలు బయటికి రాకుండా హోల్డ్ చేయడం అనేది మంచిది అంటారు హోల్డ్ చేస్తే మంచిది కదా నీకే ఇంపార్టెన్స్ కదా జరిగిందే అనుకోండి జరిగిన దాన్ని నువ్వు అక్కడ కొంచెం ఎడిటింగ్ చేసేసి కూడా పబ్లిక్కి యు ఆర్ ఎందుకంటే ఎవ్రీ డే ఇట్ ఈస్ బీన్ షోడ్ లైవ్లో చూపిస్తున్నారు కాబట్టి నథింగ్ కెన్ బి అవాయిడెడ్ ఆర్ హిడెన్ అక్కడ అన్ని కెమెరాస్ ఉన్నాయి అన్ని వందల కెమెరాస్ ఉన్నాయి కాబట్టి యు కాంట్ స్టాప్ ఇట్ కానీ కొన్ని కొన్ని చోట్ల కొంత జరుగుతున్నది సెక్షువల్ హరాస్మెంట్ జరుగుతున్నాయి అని కొన్ని కొన్ని కామెంట్స్ కొంతమంది బహిర్గతంగా కూడా ఇచ్చేస్తున్నారు అండ్ అండ్ దే షుడ్ బి ఏబుల్ టు వాళ్ళు ఒక పిఆర్ఓ ఉండాలి దీంట్లో పబ్లిక్ కామెంట్ చేస్తున్నారు పిఆర్ఓ షుడ్ బి దేర్ దీంట్లో అలాంటిది ఏమి ఉండదు అంటే అంత మంచిగా ఉంటేనే ఇక్కడ ఇంతమంది వస్తున్నారు బికాస్ దీస్ కంటెస్టెంట్స్ ఆర్ దే ఆర్ సైనింగ్ ద అగ్రిమెంట్ విత్ ద కంపెనీ అంటే దాంట్లో పాల్గొంటున్నారో ఆ యొక్క దాంట్లో వాళ్ళు సిగ్నేచర్స్ చేస్తారు కంపల్సరీ అగ్రిమెంట్ ఉంటుంది ఆ అగ్రిమెంట్ బాండేజ్తోనే వాళ్ళు వెళ్ళవలసి వస్తుంది మరి ఆ అగ్రిమెంట్లు ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని అంటే బేజ్ మనం ఎక్స్ట్రీమ్నెస్ని నువ్వు అవాయిడ్ చేయగలిగితే నువ్వు పబ్లిక్కి ఒక సందేశం ఇస్తావు ఏమని బాబు మీరు ఇది చెయ్యొద్దు వీళ్ళు ఇక్కడ చేసారు కానీ నువ్వు ఇది చెయ్యొద్దు అంటే నువ్వు సమాజంలో ఇలా బ్రతికుతే లీగల్గా ఒక సిటిజన్గా బ్రతకమని మనం నేర్పిస్తున్నాము నేను ఎందుకు సిటిజన్గా అంటున్నానంటే భారతదేశంలో మనకు ఒక చట్టం ఉంది రాజ్యాంగబద్ధంగా మనం బ్రతకాలి ఎవరు అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అని అంటారు ఒక మేల్ ఫీమేల్ అని అనారండి ఆ అమ్మాయి ఇలా బతకాలి అబ్బాయి ఇలా బతకాలని నేను చెప్పట్లేదు చట్టం ఏం చెప్తుంది సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ లివ్ విత్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ లాస్ ఆఫ్ ద కంట్రీస్ రాజ్యాంగబద్ధంగా నువ్వు సిటిజన్కి ఏం నేర్పిస్తున్నావు నువ్వు ఈ ఎంటర్టైన్మెంట్లో ఇలా ఉండాలి అని నేర్పించినప్పుడు ఒక సిటిజన్ ఎలా గుడ్ సిటిజన్ అని ఎప్పుడు చెప్తావు నువ్వు మంచిగా సమాజాన్ని స్థిరత్వంతో ముందుకు తీసుకెళ్తేనే చెప్తావు మరి అది చెప్పడం నీకు ఏ ఏ విధమైన కంటెంట్ ఇస్తే ఆ స్థిరత్వం వస్తుందా అన్నది చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఆర్ సీయింగ్ రేటింగ్ వస్తుంది చాలా విధాలు అంటే డౌన్ టు ద అర్త్ వెళ్ళిపోయింది అది అంటే మాస్లా క్లాస్లా అండ్ హైలా వెళ్ళిపోయింది ఎవ్రీడే మా పిల్లలు కూడా చూస్తారు అది నేను కూడా చూడొద్దు అని చెప్తాము అప్పుడప్పుడు దాంట్లో కొన్ని కంటెంట్స్ వస్తే వద్దా అమ్మ చిక్కుడాకండి అని చెప్తాము ఏమైతే చూస్తే అక్కడ టీవీలో చూపించినప్పుడు మేము ఎందుకు చూడొద్దు అని అంటారు మీది పవర్ఫుల్ మీడియం బ్రాడ్కాస్టింగ్ ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ బట్ హై ఇలాంటి వాటిలో ఇలాంటివి జరగడం చాలా ఇబ్బందికరమైన చెప్పండి హోప్ఫుల్ ఇప్పటికైనా వాళ్ళకి నిజాలు తెలుసుకొని మారాలని నేను చేస్తానండి మన వాళ్ళు కామెంట్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ దేల్ టేక్ ఇన్ టూ అయితే ఇలాంటి షోల పరంగా ఏదైతే ఇబ్బంది జరుగుతుందో తప్పకుండా చెప్పిన విధంగా అది ఎడిటింగ్ అనో డైరెక్షన్ అనో ఏదో ఒక రకంగా దాన్ని అడ్డుకట్ట వేసి సొసైటీలోకి అట్లీస్ట్ మంచి ఇన్ఫర్మేషన్ పంపకపోయినా రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపకుండా ఉండాలి అని మీరు చెప్తున్న ఈ మెసేజ్ ఏదైతే ఉందో అది తప్పకుండా వెల్కమింగ్ మ్యామ్ అండ్ మ్యామ్ చెప్పిన విధంగా ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ రాంగ్ సిచ్యువేషన్స్ కానీ రాంగ్ సీన్స్ కానీ ఏవైతే సొసైటీలోకి పంపుతున్న షోస్ ఉన్నాయో అలాంటి వాటిపై మీ స్పందన ఏంటి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్